డబ్బులు అందరికీ ఉంటాయి కానీ మానవత్వం చాటుకోవాలంటే కొండంత డబ్బే కాదు గుప్పిడంత మనసు కూడా ఉండాలి ప్రపంచం మొత్తం కరోనాతో అకలాకుతలం అవుతున్న సమయంలో తన గ్రామ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా వారిని రక్షించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది ఆ గ్రామ పంచాయతీ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో మొట్టమొదటిసారిగా కరోనా బారిన పడిన ప్రజల కోసం ఆ గ్రామానికి చెందిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకోలేని వారి కోసం ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్లి చికిత్స చేసుకోవడానికి కూడా వీలైన సమయంలో గ్రామ ప్రజల కోసం తాను ఉన్నానని వారికి అండగా నిలిచాడు ఆ గ్రామ సర్పంచ్ వేర్ల శంకర్ తనకు వచ్చిన ఆలోచన వెంటనే గ్రామ పంచాయతీ పాలక మండలంతో గ్రామ పెద్దలతో చర్చించి వెంటనే ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాట్లు చేశారు గ్రామంలో ఎవరికి కరోనా వ్యాధి సోకినా నేరుగా సెంటర్లో వైద్యులు అందుబాటులో ఉంటారు వెంటనే చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు గ్రామ ప్రజలందరూ సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా రాష్ట్రంలో పలు గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది సైదాపూర్ గ్రామ పంచాయతీ ప్రజారోగ్యం కోసం పనిచేసే ఇలాంటి సర్పంచ్ని రాష్ట్రంలో ఉత్తమ సర్పంచ్గా ఉత్తమ గ్రామ పంచాయతీగా ప్రకటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు ఒకటే ప్రాంతం ఉంది కొంచెం ఇబ్బంది పడుతుంది పిల్లలకు కూడా మహమ్మారిని అరికట్టడానికి మా సైదాపురం గ్రామ పంచాయతీ తరఫున మా యొక్క వార్డు మెంబర్లు కోఆప్షన్ సభ్యులు వీరందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే కరోనా టైంలో మనకు కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పేదలు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్లకు ఏమైనా కరోనా లక్షణాలు కలిగినట్టయితే ఒకటే కుటుంబంలో బాధ్యతగా ఉండాలంటే పిల్లలు ముసలివారు వయసు పైబడిన వారు ఉంటారు కాబట్టి ఇంటి లోపల పారిశుద్ధ్యం ఇబ్బంది అయ్యే కానీ వాళ్ళందరికీ మనం మనకు తోచిన సాయంగా ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఒక ఆలోచన వచ్చి ఈ స్కూల్ ఖాళీ ఉంది కాబట్టి స్కూల్ గదులను పరిశుభ్రపరిచి మనం కూడా క్వారంటైన్ ఐసోలేషన్ ఏర్పాటు చేయాలి క్వారంటైన్ ఉన్న వాళ్లకు ఇంటి దగ్గర ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ఆ రకంగా ఉండకుండా మనం మన యొక్క స్కూల్ ఆవరణలో ఉంటే ఎదుటి వ్యక్తులకు ఎవరికైనా కరోనా సోకే ప్రమాదం ఉండదు కాబట్టి ఆ వ్యక్తి ఒక్కడ ఇక్కడ వచ్చి మన దగ్గర ఉన్నటువంటి క్వారంటైన్లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది దానికోసమే ఎలాంటి పేదలు కానీ ఉన్నవారు ఎవరైనా సరే మన యొక్క ఈ సేవలు వాళ్ళు అభిప్రాయంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాడుకోవాలని కోరుకుంటూ వాళ్ళకు సంబంధించి ఇక్కడ రోజుకు రెండు పూటల భోజన వసతి సౌకర్యం కల్పిస్తాము వేడి వాటర్ కోసం ఆవిరి మిషన్లు కూడా తీయడం జరిగింది వాటికి టెంపరేచర్ వర్కర్లు కూడా ఇక్కడ సంబంధిత డాక్టర్ మండల ఎట్టుకోవడం మన వంశకృష్ణ సార్ కూడా వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఇంకా ముందుకు పోతాము వాళ్ళ సజెషన్స్ కూడా చెప్పాలని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనకు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సరైన సౌకర్యాలు హాస్పిటల్స్ పాలు అయితే డబ్బులు విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఆ కనీస వసతి బెడ్లు గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి వసతి బెడ్లు హాస్పిటలేషన్ పోతే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ డబ్బులు చెల్లించలేకపోతారు కనీస వసతులు సౌకర్యాలు కలిగి లేదు కాబట్టి మనం మనకు తోచిన విధంగా ఇక్కడ వాళ్ళకు సరైనటువంటి అవకాశము ఇక్కడ మనం వాళ్ళకు పారిశుభ్రతతో పాటు ఇక్కడ వాళ్ళకు సౌకర్యం కల్పించినట్టయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్న ఉద్దేశ ఆలోచనతో ఈ యొక్క డిసిషన్ తీసుకోవడం జరిగింది వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారు ఆశా వర్కర్లు ఉంటారు ఇక్కడ వాళ్లకు రోజుకు రెండు సార్లు భోజన సౌకర్యము అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన శానిటైజర్స్ జెల్స్ వాళ్ళకి కలిసిన క్యాప్సల్స్ టాబ్లెట్స్ ఆ కిట్స్ ఏ ఉన్నా కూడా మేము ఫ్రీగా డొనేట్ చేసి చేద్దామన్న ముఖ్య ఉద్దేశంతో నేను ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఈ కోఆర్డినేషన్తో గ్రామ పంచాయతీ సభ్యులు గౌరవ వార్డు సభ్యులు కోఆప్షన్ సభ్యులు గ్రామ పంచాయతీ సభ్యులు కాకుండా బయట పెద్దల సహకారాలు అందరితో ఈ డిసిషన్ తీసుకోవడం దీనికి ముఖ్యంగా నా యొక్క సొంత ఖర్చు నుండి మన గ్రామ పంచాయతీ సభ్యుల సహకారంతో సొంత ఖర్చుతో ఇది ఏర్పాటు చేసి పెట్టడం జరుగుతుంది ఇంకా కూడా ప్రజలకు కావాల్సిన సర్వీస్ ఈరోజు సైదాపురం గ్రామంకి విచ్చేసినటువంటి ఎంపీపీ గారికి ఇతర అధికారులందరికీ అలాగే ప్రజాప్రతినిధులందరికీ మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర తరఫున
నా తరఫున కూడా అందరికీ ప్రత్యేక ఇలాంటి కార్యక్రమానికి హాజరుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇలాంటిది ఆదర్శంగా ఎక్కడైతే నేను ఏ మండలంలో కూడా ఇలాంటిది చోటు చేసుకోలేదు. ఇది ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్ మన ఈ గ్రామ సర్పంచ్ నుంచి రావడం అనేది చాలా అభినందనీయం. ఇలాంటి ఐసోలేషన్ సెంటర్ ఇది అంటే మనం కోవిడ్ పాజిటివ్ వచ్చి మన ఇంట్లో ఒక సెపరేట్ బాత్రూమ్ లేకుండా అసౌకర్యంగా ఉన్న చోట ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇది ఒక ప్రత్యేకంగా ఇది ఒక మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముందుగానైతే నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి సెంటర్స్కి అవసరం పడొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రామంలో మొదటి పోయిన సంవత్సరం కూడా చూసినా కానీ ఇక్కడ చాలా మంచి మెజర్స్ తీసుకున్నారు కోవిడ్ ప్రబలకుండా. అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి స్టెప్స్ ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కూడా అందరికీ కూడా కొంచెం మానసికంగా కొంచెం ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కరోనా వ్యాధి గ్రస్తుల ఎవరికైతే పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మానసికంగా సపోర్ట్గా స్ట్రెంగ్త్ కావాలి. అలాంటి వాళ్ళకి ఎక్కడో హాస్పిటల్ కుటుంబం నుంచి దూరంగా ఉండి మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుతామో లేదో అన్న భయానికి చాలా మంది కూడా ఆ సైకలాజికల్ ఎఫెక్ట్తో చాలా మంది కూడా మానసికంగా లోపల అవుతున్నారు. అదేవిధంగా అట్లాంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అసౌకర్యం ఉండి ఇలాంటి సెంటర్ని వాడుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ అనుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడు కూడా ఈ గ్రామ సర్పంచ్ గారు ఎవరు ఎలవేళలో ముందుంటారు. ఇలా ఇక్కడ కూడా మన యాదగిరిగుట్ట మండలాన్ని ఈ కరోనా రహిత మండలంగా తొందరలో తీర్చిదిద్దాలని అందరం కూడా కృషి చేద్దాం. ఇలాంటి సౌకర్యాలు కూడా అందరు ఇంకా వేరే విలేజ్లో కూడా ఈయన సైదాపూర్ గ్రామ పంచాయతీ ఆదర్శంగా తీసుకొని మిగతా మండలాల్లో వేరే విలేజ్లో గ్రామ పంచాయతీలో తీసుకొని అందరూ కూడా మన యాదగిరిగుట్ట ప్రజానీకానికి మన అండగా ఉండి మన సహాయ సహకారాలన్నీ అందిస్తూ అందరినీ మంచి ఆరోగ్యంగా తీర్చిదిద్దుదామని ఆలోచిస్తూ ముందు తీసుకెళ్తూ